ఏదైనా జాతి ఉద్ధాన పతనాలను నిర్దేశించాలన్నా, ఏదైనా సమాజపు భవిష్య గమనాన్ని శాసించాలన్నా విద్యార్థులు యువకుల పాత్ర కీలకమైంది. కానీ కారు చీకట్లలో కాంతికిరణంగా ప్రసరించాల్సిన యువత నేడు స్వయంగా విభిన్న సమస్యల సుడిగుండంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతోంది. ఈ పరిస్థితిని రూపుమాపి విద్యార్థులు యువకులకు రుజుమార్గం చూపడానికి, దైవాదేశాలకనుగుణంగా సమాజ పునర్నిర్మాణం కొరకు విద్యార్థులు యువకులను తయారు చేయడానికి, నేటికి 37 వసంతాలకు పూర్వం చీకట్లను చీల్చుతూ ప్రసరించిన వెలుగు దివ్వే స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా. సమాజ పునర్నిర్మాణం కోసం యువతను తయారు చేసేందుకు శాంతియుతంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఆదర్శంగా తీసుకుని ఎస్ఐఓ ముందుకు సాగుతోంది. ఎందుకంటే మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లాంటి పరిపూర్ణ వ్యక్తిత్వం చరిత్రలో కాగడా పెట్టి వెతికినా ఎక్కడా కానరాదు. ఆయన సందేశం నిత్య నూతనమైనది. ఆ మహనీయుని ఉద్యమం సజీవమైనది. ఆయన నోట వెలువడిన ఒక్కొక్క వాక్యం, పదం శాశ్వతమైనది. ఆయన వ్యక్తి కాదు, మహాసంస్థ. ఆయన నాయకత్వం సకల సత్ నేతృత్వాల సంగమం. ఆయన శీలం ఓ నైతికతా మహాసాగరం. దైవదాసునిగా, సందేశహరుడిగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మానవులకు అందించిన సందేశం జాతుల జీవితాలనే మార్చివేసింది. తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు, చిన్నలు, పెద్దలు, పండితులు, పామరులు, పురుషులు, స్త్రీలు, ధనికులు, పేదలు అందరూ తమ ఆసక్తి అభిరుచుల మేరకు ఇస్లాం శుభాలను ఆస్వాదించారు. ఈ సందేశం కారణంగా ఏకాఏకిన బానిసలు పతనావస్థలోంచి పైకి వచ్చి అధికార పీఠాన్ని అధిరోహించారు. బాహ్య విషయాలనే కాదు, భావదృక్పథాన్ని, అంతరంగాన్ని సైతం మార్చివేసిన విప్లవ జ్వాల అది. దొంగలు, దోపిడీదారుల్ని అత్యంత విశ్వసనీయులుగా, శాంతికాముకులుగా మార్చివేసింది. దుష్టులు, దుర్నీతిపరుల్ని నీతిమంతులుగా, నిజాయితీపరులుగా మార్చింది. ఆదర్శ సమాజానికి, ఆరోగ్యవంతమైన నాగరికతకు అంకురార్పణ చేసి ఉత్కృష్టమైన సంస్కృతి సౌధాన్ని నిర్మింపజేసిన మహత్తర నైతిక విప్లవమది. ఇంతటి మహత్తర వ్యక్తిత్వంపై కలం కాగితం మీద కొన్ని లక్షల వాక్యాల్ని రాసింది. అలాగే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పవిత్ర జీవని, సందేశాన్ని వివరించడానికి మౌలానా మాహిరుల్ ఖాద్రీ గారు రచించిన దుర్రే యతీంను ఎడారి పువ్వు పేరుతో అబ్దుర్రెహమాన్ గారు తెలుగులో అనువదించారు. దుర్రే యతీం యొక్క తెలుగు అనువాదమైన ఎడారి పువ్వును ఆడియో రూపంలో తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం ఎస్ఐఓ తెలంగాణ రాష్ట్ర శాఖ మీ ముందుకు తెస్తోంది. రండి, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మహోన్నత జీవితాన్ని, బృహత్తర సందేశాన్ని ఆలకిద్దాం. మొదటి అధ్యాయం, బలిదినం. నక్షత్రాలు ఆరిపోయే దీపాల్లా మినుకుమినుకుమంటున్నాయి. మసక, కాంతి రెండూ కలిసిపోయిన ప్రత్యూష వేళ. సూర్యుడు ఇంకా సేపటికి తూర్పు దిక్కు నుండి తొంగిచూసే వేళ. చంద్రుడు, తారలు రాత్రి ప్రయాణం విరమించడానికి సంసిద్ధులవుతున్న తరుణం. చీకటి పరచిన చదరంగం చెదరిపోవడానికి ఇంకెంతోసేపు పట్టదు. ప్రాతకాలం వీచే మందమారుతమలలు శరీరాన్ని మత్తెక్కిస్తూ ఉంటాయి. ఆ తీయని కలల కడలి నుండి మేల్కొనడానికి సిద్ధమయ్యేవారు చాలా తక్కువుంటారు. అప్పుడే వదిలిపోతావా? ఇంకా ప్రొద్దు పొడవలేదులే, బాగా తెల్లవారినాక లేచిపోదువుగాని. మధురానుభూతుల్లో డోలలూగు, ఆవలించు, కళ్ళు నలుపుకో, కానీ పడుకో. అప్పుడే తొందరేమి? ఇంతలోనే ఎడబాటా? మొగ్గల్ని విప్పారనివ్వు. హిమబిందువులు పూబాలల ముఖాలను ఇంకా కడగనే లేదే. మధురమైన నిదుర కమ్మదనం మేల్కొన్న తరువాతే తెలుస్తోంది. ఆ రుచిని చవిచూడవా, దాన్ని అసంపూర్తిగా వదిలివేయకు. కళ్ళు తెరవగానే పడక నుండి గబాలున లేచిపోయేవారు నిద్రమబ్బులోని సుఖాన్ని ఎరుగనివారు అంటుంటాయి పడకలోని మడతలు. ఇది మక్కానగర ఉషోదయ వాతావరణం. ప్రజలందరూ చల్లనిగాళ్ళ ఒడిలో నిద్రపోతున్నారు. నిశాంత ప్రశాంతత ఇంకా పూర్తిగా భంగపడలేదు. దారిన పోయే ఒంటెల మెడలకు కట్టిన మువ్వల లయతప్పిన సవ్వడి మెల్లగా వినబడుతోంది.
అనుభవం లేని పూజారి గంట వాయిస్తున్నట్టుగా. మక్కా నగరవాసుల ఇళ్ల మీద గాఢ నిద్ర ఆవరించి ఉంది. ఆ స్థితిలో విశాలమైన బనూ హాషిం ఇంటి ముఖద్వారం వద్ద హుందాతనం ఉట్టిపడుతున్న ఓ వ్యక్తి గోడకు వెన్ను ఆనించి నల్లని గొంగళి మీద కూర్చున్నాడు. అతను దీర్ఘాలోచనలో మునిగి ఉన్నాడు. అతని నుదుటిపై ముడతలు త్వరత్వరగా సాగర తరంగాల్లా పడుతూ లేస్తూ ఉన్నాయి. ఆలోచన, ఆవేదన, ఆంతర్యంలో చెలరేగుతున్న సంఘర్షణలు అతని కనురెప్పలపై భారమై ప్రతిఫలిస్తున్నాయి. ఒక్కోసారి అతని కళ్ళు కాంతులు విరజిమ్ముతాయి, మరోసారి చీకటి అలుముకుంటుంది. ఆలోచనలు పరిపరి విధాలుగా పరుగులు తీస్తున్నాయి. అతను గబాలున లేచాడు. ఆవరణలో పెద్ద పెద్ద అంగలు వేస్తూ పచార్లు చేస్తున్నాడు. బాగా ప్రొద్దెక్కింది. అబూ హబీస్ శిఖరాల మీద ప్రభాత కిరణాలు సువర్ణాక్షరాలతో కవితను రాశాయి. పక్షుల కిలకిలారావం, మేకల మేమేలు, ఒంటెల అరుపులు మొదలయ్యాయి. అయినా ఆ వ్యక్తి ఇవేమీ పట్టించుకోవడం లేదు. ఆలోచనల్లో పూర్తిగా మునిగి తేలుతున్నాడు. ఆలోచనల తీవ్రత అతన్ని తెల్లవారు తెచ్చిన వేగిరపాటుకు చాలా దూరంగా నెట్టివేసింది. ఇంటివారందరూ సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్నారు. బనూ ఉమయ్యా వారితో ఏమైనా తగువు వచ్చిపడలేదు కదా? ఉమయ్యా, హాషిం వారసులు తమ కరవాలాలను ఒరల్లోంచి బయటకు తీసే అవసరం ఏర్పడదు కదా? సిరియా నుండి ఒంటెలపై సామగ్రి మోసుకు వస్తున్న వాణిజ్య బృందాన్ని దొంగలు దోచుకున్నారా? హజ్ కాలం దగ్గర పడింది. దాని ఏర్పాట్లను గురించి ఇంత గంభీరంగా ఆలోచిస్తున్నారా? ఇంత విచారంలో అబ్దుల్ ముత్తలిబ్ని ఎప్పుడూ చూడలేదే. ఈరోజు అతను దారున్ నద్వా కూడా వెళ్లలేదు. ఖురేష్ సర్దారులు అతని కోసం ఎదురు చూస్తుంటారక్కడ. తలా ఒక విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. కానీ అబ్దుల్ ముత్తలిబ్ని పలకరించడానికి ఎవ్వరికీ ధైర్యం చాలడం లేదు. అబ్దుల్ ముత్తలిబ్ నుదుటికి పట్టిన చెమత తుడుచుకున్నాడు. ఎన్నోసార్లు పిడికిలి బిగించి వదిలేశాడు. చొక్కాను పైకి లేపుతూ అన్నాడు, అబ్దుల్లా ఎక్కడున్నాడు? అతణ్ణి పిలవండి. కాబాగోడ ఛాయల్లో ఈరోజు అతన్ని బలిచేసి నా మొక్కుబడి చెల్లించుకుంటాను. ఇంటివారందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అబ్దుల్ ముత్తలిబ్ నిర్ణయం విని శరీరంలో రక్తానికి బదులు నీరు పారుతున్నట్లుగా అందరి ముఖాలు పాలిపోయాయి. ఇంటి ఆవరణలో ఒంటెల జీనులు పెట్టే చోట గోడలో పెద్ద అటకలాంటిది ఉంది. అందులో మట్టి పాత్రలు, త్రాళ్ళు, ఖాళీ సంచులు, లోహపు కవచాలు, విరిగిపోయిన డాలు, కత్తులు, ఆయుధాలు ఉన్నాయి. అబ్దుల్ ముత్తలిబ్ అందులోంచి ఓ కత్తిని తీసి అది పదునుగా ఉందో లేదో చూశాడు. అది పదునుగానే ఉంది. అయినా ముందు జాగ్రత్తగా దాన్ని ఉక్కు కవచంపై ఇంకా సానబట్టసాగాడు. క్షణాల్లో ఆ వార్త దావానలంలా వ్యాపించింది. ఏమిటా వార్త? దేవుడు తనకు 10 మంది కొడుకుల్ని ప్రసాదిస్తే దైవ ప్రసన్నత కోసం వారిలో ఓ కొడుకును బలి ఇస్తానని అబ్దుల్ ముత్తలిబ్ మొక్కుబడి చేసుకున్నాడు. ఈరోజు ఆ మొక్కుబడి చెల్లించుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. ఒకవైపు కత్తికి పదును పెడుతున్నాడు. అబ్దుల్లాను పిలవడానికి మనిషి వెళ్ళాడు. హాష్మీ ఇంటివారు ఆడిన మాట తప్పరు, వజ్ర సంకల్పులు. ఇక అబ్దుల్ ముత్తలిబ్ మాటకొస్తే అతను ఖురైష్ తెగ సర్దారు. అతని నిశ్చయాన్ని మార్చడం కాని పని. కొద్దిసేపటికి అబ్దుల్లా హారిస్, అబూ తాలిబ్ తదితర సోదరులతో వచ్చి తండ్రి ముందు హాజరయ్యారు. ఆయన వచ్చిన కాసేపటికి అబ్దుల్లా తల్లి తరపు బంధువులు తమ మనుమణ్ణి బలిస్తున్నారన్న వార్త విని అక్కడకు వచ్చారు. అబ్దుల్లా మౌనంగా ఓ ప్రక్క నిలుచున్నారు. అందరి దృష్టి ఆయన మీదే నిలిచింది. వారి చూపుల్లో దయా, జాలి జాలువారుతోంది. అబ్బా, ఎవరైనా అబ్దుల్ ముత్తలిబ్ చేతిలోంచి కత్తిని లాగిపారేస్తే ఎంత బాగుండునన్న భావన ద్యోతకమవుతోంది. ప్రజల్లో వ్యక్తమైన ఆ సానుభూతి దృశ్యాన్ని తిలకిస్తూ అబ్దుల్ ముత్తలిబ్ జీనుపై కాలు పెడుతూ అన్నాడు, నన్ను పిరికివాణ్ణి చేయడానికి వచ్చారా మీరిక్కడికి? మీ ఈ సానుభూతి ఎంత విచిత్రంగా ఉంది. ఒక సత్పురుషుణ్ణి తన ప్రతిజ్ఞను నెరవేర్చుకోనీయకుండా, మొక్కుబడి చెల్లించనీయకుండా నిరోధిస్తున్నారా? నా మొక్కుబడి ఏమిటో మీకందరికీ తెలుసు. రాత్రి నేను పాచిక వేశాను. ఎంతో జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా ఈ పాచిక వేశాను. అందులో అబ్దుల్లా పేరు వచ్చింది. ఈరోజు అతణ్ణి బలి ఇచ్చి నా మొక్కుబడి చెల్లించుకోవాలి. ఈ దృశ్యాన్ని చూడలేని అధైర్యస్తులు, పిరికివాళ్ళు
తమ కళ్లపై వస్త్రం కప్పుకోవచ్చు. బలైపోతున్న వ్యక్తి అరుపులు విని భరించలేనివారు తమ చెవుల్లో దూది కుక్కుకోవచ్చు. ప్రజలకు నా కొడుకు మీద సానుభూతి ఉంది, కానీ నా నిజాయితీ, మంచితనం, అభిమానం మీద సానుభూతి లేదు. ఓహ్, అద్నాన్ సంతతిలో ఎంత పిరికితనం చోటు చేసుకుంది! అబూ ఖబీస్ హృదయం బ్రద్దలై పిరికి ఖురైషీయులందరూ అందులో పడి ఆహుతైపోతే ఎంత బాగుండును! అబ్దుల్ ముత్తలిబ్ మాటిమాటికి చేత్తో గడ్డాన్ని దువ్వుతూ కత్తి అటూ ఇటూ తిప్పుతూ తన కృతనిశ్చయాన్ని చాటుతున్నాడు. అబ్దుల్లా తల్లి తరపు వారు ముందుకొచ్చి అన్నారు, అలా కాజాలదు, మేమీ పనిని జరగనివ్వం. మొదట మా మెడ మీద కత్తి తిప్పు, ఆ తరువాత అబ్దుల్లా జోలికి పో. మాటకు మాట పెరగసాగింది. అబ్దుల్ ముత్తలిబ్ తన మొండి వైఖరిని విడనాడకున్నాడు. లోకం తల్లకిందులైనా సరే నా నిర్ణయం మారబోదు. పురుషుల మాట బలంగా ఉంటుంది, చేవ కలిగి ఉంటుంది. నేను నా మిత్రులు బంధువుల మాటలకు కరిగి ఆడిన మాట తప్పలేను. నాకు దేవుడు తన కృపతో 10 మంది కొడుకుల్ని ప్రసాదించాడు. ఒక కొడుకు పోతే ఒరిగిపోయేదేమిటి? అదీగాక మొక్కుబడి చెల్లించుకోవడం అనేది అన్ని విధాలా ప్రేమానురాగాలు, బాంధవ్యాల కంటే గొప్ప విషయం అన్నాడు ఆయన. అతి క్లిష్టమైన పరిస్థితి వచ్చిపడింది. ఇరువైపుల వారు తమ మాటను మార్చుకోవడానికి ఆవగింజంత కూడా అవకాశం ఇవ్వడం లేదు. ఒక చేతిలో కత్తి మెరుస్తోంది, మరోవైపు అబ్దుల్లాను రక్షించడం కోసం 10 నిండు ప్రాణాలు ఆహుతి అయిపోవడానికి తహతహలాడుతున్నాయి. ఖురైష్ సర్దార్, నీవు వింటానంటే ఓ మాట చెప్తామరి, ఓ అరబ్ వృద్ధుడు నడుముకట్టు వదులు చేసుకుంటూ అన్నాడు. నా నుండి ఎలాంటి వాగ్దానం తీసుకోకు పెదబాబూ, నీవు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అంతే అన్నాడు అబ్దుల్ ముత్తలిబ్. బనూ ఆమిర్ వీధిలో ఉంటుంది ఓ జోగిని, ఆమె నీకు కూడా తెలుసుననుకుంటా అడిగాడు వృద్ధుడు. నేనేమిటి, మక్కా నగరవాసులందరూ ఆమె నెరుగుదురు, జోస్యం చెప్పడంలో ఆమెకు ఆమే సాటి. యమన్, నజత్ ప్రజలు కూడా ఆమెతో జోస్యం చెప్పించుకుంటారు. అబ్దుల్ ముత్తలిబ్ కత్తిమొనను గోడలో గుచ్చుతూ అన్నాడు. అంతేకాదు, కస్సాన్, సయీమాన రాజులు కూడా ఆ జోగినికి ముడుపులు, కానుకలు అర్పించుకుంటారు. మనం ఆమె వద్దకు వెళ్దాం, ఆమె ఏది చెబితే అది చేద్దాం. ఆమెకు ఎలాంటి కోరిక, పేరాశ లేదు, ఎవ్వరి భయమూ లేదు, ఆమె తీర్పుకు తిరుగుండదు. వృద్ధుడు చెప్పిన మాటలు విని అబ్దుల్ ముత్తలిబ్ వేసిన చొక్కాను క్రిందికి జారవిడిచాడు. అంటే అతను ఆ జోగిని వద్దకు వెళ్లడానికి అంగీకరించాడని, ఆ మాట అతనికి సమ్మతమేనని అర్థం. ఇక ఆ కత్తిని ఇంటిలో పెట్టి రాకూడదా అన్నాడు ఒక బంధువు మండిపోయి. లేదు, అది జరిగే పని కాదు. జోగిని తీర్పు ఇచ్చే వరకు అబ్దుల్ ముత్తలిబ్ చేతి నుండి ఈ కత్తి వేరు కాజాలదు. ప్రతీ మాటకు నన్ను ఒత్తిడి చేయకండి, ద్వారం వద్ద నుండి ముందుకు సాగుతూ అన్నాడు అబ్దుల్ ముత్తలిబ్. బనూ హాషిం మనుషులు కొందరు అబ్దుల్ ముత్తలిబ్ని తీసుకొని జోగిని వద్దకు వెళ్ళారు. జోగిని మధ్యవయస్కురాలు, చెదిరిపోయి వ్రేలాడుతున్న శిరోజాలు, దుమ్ముధూళితో నిండిన ముఖం, అర్ధనగ్న శరీరం, వికృతంగా మెడలో వేలాడుతున్న ఒంటె ఎముకల మాల, చేతులు కాళ్లకు తొడిగిన బరువైన పెద్ద పెద్ద ఇనుపకడియాలు, చూడగానే గుండె దడదళలాడే భయంకర ముఖం, ముదురు నారింజ రంగు కళ్ళు, దట్టమైన కనుబొమ్మలు. ఆ భయంకర వికృతాకారమే ప్రజలందరినీ జోగినికి దాసులుగా చేసివేసింది. లాత్, ఉజ్జాల భక్తుల అభిప్రాయం ఏమంటే, అగోచర విషయాల్ని మామూలు ముఖరేఖలు కలిగిన వారు చెప్పలేరు, అందుకు విభిన్న ముఖాకృతి గలవారే సమర్థులు. జనమంతా ఎంతో వినయ వినమ్రతలతో జోగిని చుట్టూ నిలుచున్నారు. ఆమె జైతూన్ నూనెతో పూయబడిన కర్రతో నేలమీద కూర్చోమని సైగ చేసింది. అబ్దుల్ ముత్తలిబ్ కత్తిని నేలలో గుచ్చి దాని ఆసరాగా కూర్చున్నాడు. కొందరు మోకాళ్ల మీద వంగి, మరికొందరు కాళ్ళు ముడుచుకుని కూర్చున్నారు. విషయం జోగిని ముందు వివరించబడింది. ఆమె కళ్ళు మూసుకుని విషయాన్ని జాగ్రత్తగా వింటూ ఉంటే శరీరం భూమి మీద, మెదడు ఆకాశంలో విహరిస్తున్నట్లు, అగోచర విషయాలు ఆమె జ్ఞానదృష్టికి వస్తున్నట్లుగా. ఏ విధంగానైనా సరే అబ్దుల్లా ప్రాణం కాపాడాలి.
ఇంకా ఒక హాష్మీ చెబుతున్న వాక్యం పూర్తి కాకుండానే మధ్యలో అందుకొని, మీరు అతని మాటలు వినకండి, మీ హృదయం మీ అంతరాత్మ అన్నింటికంటే మించి మీ జ్ఞాననిధి ఏమి చెబుతుందో అదే వ్యక్తం చేయండి అన్నాడు అబ్దుల్ ముత్తలిబ్. జోగిని పకపకా నవ్వింది. పెద్ద పెద్ద పళ్లకు పట్టి ఉన్న పచ్చరంగు ఆమె వికటాట్టహాసాన్ని భయంకరంగా చేసివేసింది. ఆమె తన ప్రత్యేక ధోరణిలో అంది, మొక్కుబడి ఇంకో విధంగా కూడా చెల్లించుకోవచ్చు. అబ్దుల్లా పేరుతో బాటు ఒంటెల్ని కూడా చేర్చి పాచిక వేయండి. అబ్దుల్లా పేరుకు బదులుగా ఒంటెల పేర్లు వచ్చే వరకు పాచికలు వేస్తూ ఉండండి. ఒంటెల పేరు రాగానే వాటిని బలి ఇవ్వండి, మీ మొక్కుబడి తీరిపోతుంది. అందరూ పట్టలేని సంతోషంతో ఇంటికి తిరిగి వచ్చారు. పాచికలు వేయడం ప్రారంభమైంది. మొదట 10 ఒంటెలతో మొదలైంది. ప్రతిసారి అబ్దుల్లా పేరే వస్తున్నది. ఇంటివారి ముఖాలు పాలిపోతున్నాయి. అలా 100 ఒంటెల దాకా వెళ్ళింది. అప్పుడు అబ్దుల్లా పేరుకు బదులుగా ఒంటెల పేరు వచ్చింది. అబ్దుల్ ముత్తలిబ్ 100 ఒంటెల్ని బలి ఇచ్చారు. ఎలాగో అబ్దుల్లా బయటపడ్డారు. ఆయనకు కొత్త జీవితం లభించింది. ఎంత ఆనందించినా తక్కువే. బాలికలు సంతోషంతో పాటలు పాడుతున్నారు. పిల్లలు చిన్న చిన్న బల్లాలు బాణాలతో ఆడుకుంటున్నారు. అబ్దుల్ ముత్తలిబ్ ఇల్లు అతిథి గృహంగా మారిపోయింది. ఎటు చూసినా పొయ్యిలు, పెద్ద పెద్ద వంటపాత్రలు, పళ్ళాలు, గిన్నెలు, రొట్టెలు, మాంసం సూపు కనపడుతున్నాయి. ప్రఖ్యాత హురేష్ సర్దార్ ఖజీ సంతతి కదా వీరు. ఇప్పటికి కొన్ని 100 సంవత్సరాలకు పూర్వం సర్దార్ ఖజీ హురేష్ వారిని సమావేశపరచి, 100,000 మైళ్ల దూరం నుండి ప్రజలు నడిచి దైవగృహ సందర్శనకు వస్తారు, వారికి అన్నపానీయాలు సమకూర్చడం మన విధి అని ఖురేషీయుల్ని అతిథి సత్కారానికై పురమాయించాడు. ఖజీ ప్రసంగం అందరి హృదయాల్ని ప్రభావితం చేసింది. ఖురేష్ వారు ప్రతి సంవత్సరం తమకు వచ్చే ఆదాయం ప్రోగు చేస్తారు. దాంతో హాజీలకు భోజనం పెడతారు. నీళ్ల కోసం చర్మంతో పెద్ద పెద్ద హౌజులు నిర్మిస్తారు. అతిథి సత్కారంలో అబ్దుల్ ముత్తలిబ్ తన తాతగారైన ఖజీకి సరైన వారసుడు. అదే హుందాతనం, అదే విశాల దృష్టి. అబ్దుల్లా ప్రాణం దక్కింది. బలిదానం మొక్కుబడి మరో రూపంలో తీరిపోయింది. ఇప్పటికి 1,000 సంవత్సరాలకు పూర్వం ఇదే మక్కాలో హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం విషయంలో కూడా మహాబలి సంఘటన సంభవించింది. ఇప్పుడు చరిత్ర కొంచెం మార్పులతో పునరావృతమైంది. అదే సంతతి, అదే కుటుంబం. ఈ అగోచరాలను దేవుడు ఇప్పటిదాకా తన జ్యోతిర్మయ తెరల చాటున కప్పి ఉంచాడు. రెండవ అధ్యాయం, మచ్చలేని అబ్దుల్లా. అబ్దుల్ ముత్తలిబ్కు ఒకరు కాదు, 10 కొడుకులున్నారు. కానీ అందరిలో మనోహరుడు, ఆకర్షణీయుడు, సుందరాకారుడు అబ్దుల్లాయే. ఆయన్నే జిబాహ్ చేయడానికి తండ్రి ఆయుధాన్ని చేతబూనాడు. అబూలహబ్ ముఖం కూడా ఎర్రగా ఉంది. అయితే ఆ ముఖం వాత్సల్యానికి బదులు నిప్పు కణాలు కక్కుతూ భయం పుట్టించేది. అబ్దుల్లా ముఖంలో మాత్రం అంతులేని ఆకర్షణ ఉండి చూసేవారి హృదయాలు రాగరంజితమైపోయేవి. ఆయన నుదుటిలో ఓ వింత కాంతి మెరుస్తూ ఉండేది. అలాంటిది ఖురేష్ యువకుల్లో మరెవ్వరిలోనూ కానరాదు. ఆయన నుదురు నిజంగా జ్యోతిర్మయ ప్రభాతం. అందులో నుండి ఎన్నో ఉషోదయాలు, చిరునవ్వులు చిందిస్తుంటాయి. ఆ రోజు మధ్యాహ్న సమయం ఓ ఖురేష్ కాపరి పరిగెత్తుకుంటూ వచ్చి తన ఇంటివారితో అన్నాడు, నేను ఓ వింత సంఘటనను చూశాను. ఆ సంగతి చెప్పడానికే నేను అడవి నుండి హుటాహుటిన నగరానికి వచ్చాను. ఇప్పుడే 2 ముందు నేను మేకల్ని మేపుతూ ఉంటే అబ్దుల్ ముత్తలిబ్ కొడుకు అబ్దుల్లా మా పక్క నుండే వెళ్ళారు. అప్పుడు ఎంత తీవ్రంగా ఉంది. ఆకాశం నిర్మలంగా ఉంది. సూర్యకిరణాలు శరీరాల్ని మార్చివేస్తున్నాయి. ఇంతలో అబ్దుల్లా తల మీద ఓ మబ్బు తునక నీడపట్టి ఉండటం కనిపించింది. ఆ మేఘం ఆయనతో పాటే నడుస్తూ ఉంది. అది విని ప్రజలు మేకల కాపరి కలకన్నాడేమోనని, లేక ఎండ తీవ్రతకు కళ్ళు బైర్లు కమ్మి దేన్నో చూసి అలా అంటున్నాడని నవ్వుతూ ఆ విషయాన్ని కొట్టిపారేశారు.
అందుక కాపరి చిరాకు పడుతూ అన్నాడు, ఏమిటి నేను అబద్ధం చెబుతున్నాననుకుంటున్నారా మీరు? నా కళ్ళు కాస్త కూడా పొరపాటు పడలేదు. మీకు నమ్మకం కలుగకపోతే నేను కాబా పర్దా పట్టుకొని ప్రమాణం చేసి చెబుతాను, లేదా లాత్ హుబల్ విగ్రహాల పవిత్ర పాదాలు తాకి చెబుతాను. విషయం మాత్రం పరమాద్భుతమైంది. పైగా నా కళ్ళతో చూసిన ఈ నిజాన్ని ఎలా తిరస్కరించగలను? అది విని ఒక వృద్ధ అరబ్బు విల్లు మీద బాణంతో గట్టిగా కొడుతూ అన్నారు, ఇక ఆపు నీ వ్యర్థ ప్రేలాపాన్ని. మన దేవతలు లాత్ హుబల్ కూడా ఎండలో నడుస్తూ ఉంటాయి, కానీ వాటిలో ఏ ఒక్కదానికి ఇలా మబ్బుతునక నీడపట్టే అదృష్టం కలగలేదు. పైగా ఆ విగ్రహాలు మన కోరికల్ని నెరవేరుస్తాయి. వాటి శక్తి ప్రభావం వల్లే మక్కాలోని ఖర్జూర వృక్షాలు ఎల్లప్పుడూ పచ్చగా ఉంటాయి. తాయఫ్లోని పచ్చని పైర్లు కలకలలాడుతూ తలలూపుతూ ఉంటున్నాయి. యుద్ధంలో మన ఈ దేవతలే సహాయం చేస్తుంటాయి. ఈ అబ్దుల్ ముత్తలిబ్ కొడుకేమిటి, లాత్ హుబల్ కంటే కూడా గొప్ప పవిత్రుడైపోవడమేమిటి? నిన్నగాక మొన్న ఊడిపడిన ఈ కుర్రాడి మాయమాటల్ని జగమెరిగిన మేము నమ్ముతామా? అతనలా అనగానే అందరూ గొల్లు నరవ్వారు. పాపం కాపరి అక్కడి నుండి చల్లగా జారుకుని మళ్లీ అడవిదారి పట్టాడు. మక్కా నగరమంతా చెడుచేష్టలకు దుర్వ్యసనాలకు నిలయమై ఉంది. కానీ అబ్దుల్లా మనసు మొదటి నుండి మంచి పనుల వైపే మరలుతుండేది. ఆయన దైవగృహం చుట్టూ ప్రదక్షిణం చేసే నగ్న స్త్రీల పాదాల సవ్వడి వినగానే గట్టిగా కళ్ళు మూసుకునేవారు. ఖురైష్ యువకులు చేసే శృంగార చేష్టల పట్ల ఆయన అసహ్యించుకునేవారు. ఆయన మిత్రులందరూ అసలు అబ్దుల్లా గాజులు తొడుక్కొని ముసుగు కప్పుకొని ఇంట్లో కూర్చుండాల్సిందని పరిహసిస్తూ కవ్విస్తూ ఉండేవారు. కోడెకారు వయసులోని యువకుల్లో ఉండే మధుర భావోద్రేకాల రంగురంగుల కలలు బిడియం లజ్జతో ముడుచుకుపోయే అబ్దుల్ ముత్తలిబ్ పుత్రునిలో కానవచ్చేవి కావు. నిండు యవ్వనంలో యోగులు సన్యాసుల్లా జీవితం గడపడం తెలివి తక్కువతనం. అసలు ఇవే సుఖభోగాల మాధుర్యాన్ని అనుభవించే రోజులు. కానీ పాపం అబ్దుల్లా యవ్వనం మోడువారిన ఓ లేత గులాబీ. పగలు కంటే రాత్రులే రసరాహిత్యంగా గడిచిపోతున్నాయి. ఆ యవ్వన వనంలో వసంత పవనాలు వీచవు కాబోలు. ఓ రోజు అబ్దుల్లా మక్కా వీధి గుండా వెళుతున్నారు. దారిలో దుమ్ముధూళిపై ఒంటెల అడుగుజాడలు ప్రస్ఫుటంగా కానవస్తున్నాయి. అప్పుడే ఒంటెలు అటుగా వెళ్ళినట్లున్నాయి. ఆయన ఆ గుర్తుల్ని చూస్తూ అలాగే నిలబడిపోయారు. హఠాత్తుగా ఓ ఇంటి ద్వారం తెరుచుకుంది. అబ్దుల్లా తలెత్తి చూశారు. మరుల్ హషీమా గారి అమ్మాయి తలుపులు తెరిచి ఆయన వైపే చూస్తూ గడప దగ్గర నిలుచుంది. యవ్వనపు పొంగులో ఆ సౌందర్య రాశి శరీరం ధగధగా మెరిసిపోతోంది. ఆమె తన అందచందాలతో యవ్వనపు సోయగాలతో శరీర సౌష్ఠవాన్ని ప్రదర్శిస్తూ అబ్దుల్లాను రెచ్చగొడుతున్నది. ఆయన కదలబోయారు. అంతలో ఆ జవ్వని సైగ చేసి అబ్దుల్లాను ఆపింది. బుసలు కొడుతున్న తన మనోకాంక్షను స్వయంగా వెల్లడించుకుంది. యవ్వనం తనకు తానే ఆహ్వానిస్తోంది. అందాలన్నీ తలలు వంచి స్వాగతం పలుకుతున్నాయి. అబ్దుల్లాలోని యువరక్తం ఉడికింది. సలసలా మరిగే ఆయన భావోద్రేకాలు పున్నమినాటి సముద్రపుటలల్లా ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. మనసు వెన్ను తడుతూ ముందుకు తోస్తున్నది. అబ్దుల్లా చూడు, ఇలాంటి సువర్ణావకాశాలు రోజురోజూ రావు. ఆ అందాల రాశిని పొందడానికి ఖురైష్ యువకులు వెర్రెత్తిపోతున్నారు. ఆమె కోసం తమ ప్రాణాల్ని పిడికిళ్లలో పట్టుకొని పిచ్చిగా తిరుగుతున్నారు. కానీ చిత్రం, అందాలన్నీ తమంతట తామే నీ పాదాల్ని అభిషేకించడానికి పరుగులు తీస్తున్నాయి. ఇక వెనుకంజ వేయకు, జంకకు. సౌందర్యం యవ్వనం పెట్టుకున్న మొరను అక్కున చేర్చుకోవాలి గాని తిరస్కరించకూడదు. అంతలో అబ్దుల్లా అంతరాత్మ చివాల్న లేచింది. లజ్జాభిమానాల్ని మేల్కొలిపింది. అంటే అబ్దుల్లా ఆ అరబ్ యువతి విసిరిన ఏ ఒక్క చిరునవ్వును స్వీకరించలేదు. పాపం ఆ యువతి తన సౌందర్యం పట్ల ఉన్న నమ్మకం గర్వంతో తన ఆహ్వానాన్ని ఎగిరి అందుకుంటాడని అనుకుంది. కానీ ఆ నమ్మకం వమ్మైపోయింది. అహం దెబ్బతింది. అందం అభిమానానికి ఆహుతైపోయింది. భరించరాని బాధతో కృంగిపోయింది. అవమానాగ్నికి ఆమె లేత చెక్కిళ్ళు ఎర్రగా కందిపోయాయి. అయినా ఆమె నిరాశ చెందలేదు. ఆమె నిరజాణ, అతి మెలుకువ కలది, తొందరపడలేదు.
ఎంతో నిగ్రహంతో అవమానాన్ని అణచిపెట్టుకొని మరో విధంగా ప్రయత్నించింది. చాలా తెలివిగా తన యవ్వనం అందంతో బాటు ఎరుపు ఒంటెల్ని కూడా అర్పించుకుంటానని ఆశ చూపింది. ఆవేదనతో అర్థించింది. కానీ ఆ ప్రలోభం కూడా అబ్దుల్లా నైతికత ముందు నిస్సారమైపోయింది. నిషిద్ధ కార్యానికి పాల్పడటం కంటే చావడమే మంచిది. ధర్మసమ్మతమైన పని అయితే నాకు తప్పకుండా ఇష్టమే. అయితే దానికోసం ప్రకటన చేయడం చాలా అవసరం. అలా చేయడానికి బదులు నీవు ఊరిస్తూ కవ్విస్తున్నావా? ఇక చాలు. తన ధర్మాన్ని గౌరవాన్ని కాపాడుకోవడం సత్పురుషుని విధి అంటూ ఆయన అక్కడి నుంచి ముందుకు కదిలారు. అబ్దుల్లా పలికిన ఈ వాడి పలుకులకు ఆ యువతి విస్తుబోయి అలా చూస్తూ ఉండిపోయింది. ఆయన ఆమె కోరికను నిర్దాక్షిణ్యంగా తిరస్కరించి వెళ్ళిపోయారు. ఆమెకిప్పుడు వాకిలి ముందు ధూళిలో ఆయన పాద చిహ్నాలే కనిపిస్తున్నాయి.